అందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. అయితే ముందుగా ఈరోజు అధికారులతో అన్నా క్యాంటీన్స్ మీద రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేసిన మొదటి 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ కూడా ఉంటుంది. దాని మీద డీటెయిల్గా ఇవాళ అధికారులతో డిస్కస్ చేసాం. మొత్తం 203 అన్నా క్యాంటీన్స్కి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-19 శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వాటిల్లో 184 యాక్చువల్గా అన్నా క్యాంటీన్స్ ఆపరేషన్స్కి వచ్చినాయి. 184 మిగిలిన 19 కూడా యాక్చువల్గా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్స్ అన్నింటినీ నిర్మాణం చేసి పేదలు నిరుపేదలు కేవలం 5 రూపాయలకే చక్కటి భోజనం, చక్కటి ఎన్విరాన్మెంట్ ఉండే ప్లేస్లో భోజనం పెట్టడమే కాదు, ఆ తినే ప్లేస్ కూడా చాలా చక్కగా ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే వాటిని నిర్మించాం. చెన్నై పోయి అమ్మా క్యాంటీన్ స్టడీ చేసి వచ్చాం. కర్ణాటక పోయి ఇందిరా క్యాంటీన్ స్టడీ చేసి వచ్చాం. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అనేక క్యాంటీన్ స్టడీ చేసి వాటి అన్నిటికంటే బాగుండే విధంగా యాక్చువల్గా మన రాష్ట్రంలో ఈ అన్నా క్యాంటీన్స్ని ఆ ఎన్విరాన్మెంటు ఆ వాళ్ళ పేదలు నిరుపేదలు భోంచేసే ఆ ప్లేస్ కానీ ఆ టేబుల్స్ అవన్నీ గ్రానైట్ వేసాం, చాలా చక్కగా చేసాం. వాటిలన్నింటినీ నిర్మాణం చేసి వాటిలో కొన్నిటిలో వార్డు సచివాలయాలు పెట్టారు, కొన్నిట్లో శానిటరీ స్టోర్స్ పెట్టారు, కొన్నిట్లో అక్కడక్కడ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా చేశారు. సరే, అది గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయట్లేదు. అయితే ఈరోజు నిన్న నెల్లూరులో 3 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా నేను విజిట్ చేశాను, చేసే అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. వాటి పరిస్థితిని అక్కడ ఉన్న డైనింగ్ టేబుల్స్ అన్నీ తీసేశారు మొత్తం. అట్లా కొంత మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం ఏంటంటే ఆ మెయింటెనెన్స్ లేదు. దానికి ఈరోజు అధికారులతో కూర్చొని చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సి కావచ్చు, ఈఎల్ కావచ్చు, ఎస్సీలు కావచ్చు, డిఈల్ కావచ్చు, ఇమీడియట్గా అవన్నీ రిపేర్లు చేయటానికి మళ్ళా గత 2014-19 అన్నా క్యాంటీన్స్ ఎలా ఉన్నాయో అలా పూర్వ పరిస్థితి రావటానికి ఏం చేయాలో మొత్తం వాళ్ళని ఎస్టిమేషన్స్ చేయమన్నాను. అధికారులు కూర్చొని యాక్చువల్గా ఎస్టిమేషన్ చేస్తామన్నారు. ఇవాళ సండే అయినా వాటి కూర్చొని వచ్చేస్తామన్నారు. తర్వాత ఆ రోజు అన్నా క్యాంటీన్స్ ఇచ్చింది కూడా మేము ఇస్కాన్ వాళ్ళకి, ఇస్కాన్ ఎందుకంటే అది చారిటబుల్ ట్రస్ట్. వాళ్ళు రోజు 73 రూపాయలకి 3 పొట్ల భోజనం పెట్టగలం ఒక వ్యక్తికి. మాకు బ్రేక్ఫాస్ట్కి అయితే వాళ్ళు ఆ రోజు అడిగింది 18 రూపాయలు అడిగారు. లంచ్కైనా డిన్నర్కైనా 27 రూపాయలు 50 పైసలు అడిగారు. అంటే మొత్తం మీద అంటే నెగోషియేషన్ తర్వాత దానికి టెండర్ అంతా ప్రాసెస్ చేసినప్పుడు ఇస్కాన్ వాళ్ళకి తీసుకోవడం జరిగింది 73 రూపాయలకి. అయితే ఒక వ్యక్తి 3 పొట్ల తింటే 5 రూపాయలు 15 రూపాయలు కడతాడు. మిగిలిన 58 రూపాయలు ఒక వ్యక్తి 3 పొట్ల తిన్నప్పుడు ఇస్కాన్ వాళ్ళకి ప్రభుత్వం 58 రూపాయలు ఇచ్చే విధంగా వాళ్ళతో అగ్రిమెంట్ జరిగింది. అంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఒక వ్యక్తి 3 పొట్ల తింటే 15 రూపాయలు కడతాడు, మిగతా 58 రూపాయలు ప్రభుత్వం కట్టేతరికి చేసేది. చాలా చక్కగా జరిగింది, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళు కూడా సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. నేను కూడా మీరు చూసి వచ్చారు వాళ్ళ సెంట్రలైజ్డ్ కిచెన్స్ చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే మన దురదృష్టం గత 5 సంవత్సరాలు నట్టు మూసేయటం, పేదలు నిరుపేదలు తినలేకపోయారు. రోజు 2,25,000 మంది తినేవాళ్ళు, 2,25,000 మంది ఒకరు ఇద్దరు కాదు. అన్నా క్యాంటీన్స్ పెట్టిన మొత్తం పరిస్థితులు ఇప్పుడే డేటా తీసుకున్నాను. ఎన్ని ప్లేట్లు అంటే ఒకే వ్యక్తి రోజు తినుండొచ్చు ఏదైనా, మొత్తం ఎన్ని ప్లేట్లు యాక్చువల్గా భోజనం అన్నా క్యాంటీన్లో జరిగిందంటే 4,60,31,600 ప్లేట్లు భోజనం అన్నా క్యాంటీన్లో సర్వ్ చేశారు. అన్నా క్యాంటీన్లో గత ప్రభుత్వంలో
461,30,600 ప్లేట్ల భోజనం, అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు. పేదలు నిరుపేదలు ఎక్కువగా ఇవి చేసింది ఎక్కడంటే, ఎక్కడైతే మార్కెట్లు ఉంటాయో మార్కెట్లకు పక్కన పెట్టాము. ఎందుకు పెట్టామంటే మార్కెట్కి ఎంతోమంది చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు ఉంటారు అక్కడ, ఆ చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా భోంచేయడం కోసం. అదేవిధంగా ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ కార్మికులు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం. మూడోది, ప్రతిరోజు ఉదయాన్నే ఈ వర్క్స్కి పోయేవాళ్ళు, అంటే బేల్దారి వర్క్ కానీ, బేల్దారి కూలీ కానీ, షంటరింగ్ వాడు కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానీ ఒక ప్లేస్కి వస్తారు. ఆ ప్లేస్ నుంచి అందరూ పోతారు. జనరల్గా జరిగేది ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్లో అందరూ రావటం, అక్కడ అటువంటి ప్లేసుల్లో పెట్టేవి. అంటే పేదలు నిరుపేదల కోసం ఎక్కడైతే పెట్టాలో అలాంటి ప్లేసులు ఎతికి, అక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు ఎక్కడ చూసుకొని ఆ స్థలాలు తీసుకొని చేయటం జరిగింది. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఇవన్నీ చేసాం. ఈ అన్నా క్యాంటీన్స్ పెట్టిన తర్వాత ఇవి మున్సిపాలిటీస్లో పెట్టాం. మున్సిపాలిటీస్లో ఆ తర్వాత రూరల్ ఎమ్మెల్యేలు కూడా వచ్చి సీఎం గారిని అడిగారు, సార్ అన్నా క్యాంటీన్స్ని బ్రహ్మాండంగా మెచ్చుకుంటున్నారు, పేదలు నిరుపేదలు చాలా చక్కగా భోంచేస్తున్నారు, ఎంతో ఆనందం వాళ్ళ కళ్ళలో ఎంతో ఆనందం అవుపడుతుంది, మాకు కూడా పెట్టమంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు మరొక 150 అన్నా క్యాంటీన్స్ రూరల్ ఏరియాలో కూడా పెట్టమని చెప్పడం జరిగింది. అలాంటి ప్రజల చేత అప్రిషియేషన్ చేయబడిన అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం క్లోజ్ చేయడం నిజంగా అది కోరు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు చేసిన 5 సంతకాల్లో ఇది ఒక సంతకం, ఫస్ట్ డే చేసిన సంతకాలు. అందుకని యాక్చువల్గా వాళ్ళు చార్జ్ తీసుకుంటానే దీని మీద రివ్యూ చేశాను. మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం కూడా రివ్యూ ఉంది, అధికారులకు దీని మీదే అసైన్మెంట్ ఇచ్చాను. అదేవిధంగా ఇస్కానాలను కూడా పిలిపించాను, నేనే పిలిపించాను, వాడు కూడా మాట్లాడమన్నాను. అంటే ఇది ఫర్దర్గా టెక్నికల్గా టెండర్ ఇవ్వాలా లేదంటే వాళ్ళకే ఇవ్వచ్చు, ఇప్పుడు అధికారులు అడిగాను. దాంట్లో క్లాజ్ ఉంది, ఆ క్లాజ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆ ఇండెక్స్ ప్రైజ్ ఇండెక్స్ ప్రకారం వాళ్ళకి ఎన్హాన్స్ చేసి ఇవ్వచ్చని అప్పుడు ఇచ్చిన జీవోలో క్లాజ్ ఉందన్నారు. అయితే అవన్నీ స్టడీ చేయమని అధికారులకు ఇప్పుడు ఆదేశించాను. వాళ్ళు స్టడీ చేస్తున్నారు, వాళ్ళు స్టడీ చేస్తే దాని మీద డీటెయిల్ డిస్కస్ తీసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళా ముఖ్యమంత్రి గారు తిరిగిపోయి వారికి బ్రీఫ్ చేసి ఒక టైం బౌండ్ తీసుకొని ఆ టైం బౌండ్ ప్రకారం స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు నేను 15 రోజుల్లో చేయాలని అధికారులతో ఆదేశించారు. అయితే వాళ్ళు 21 డేస్ అడుగుతున్నారు, 3 వారాలు టైం అయింది. ఎందుకంటే అన్నిటికీ అంటే రిపేర్లకి వాటిలన్నిటికి కూడా టెండర్లు కానీ చేయాల్సి ఉంటే టైం కావాలి. అదేవిధంగా ఇస్కాన్ వాళ్ళకి కాకుండా మళ్ళా టెండర్లు పిలవాలంటే కూడా టైం కావాలి. లేదు ఉన్న జీవోల్లోనే అలాంటి క్లాజ్ ఉంటే మేము స్టడీ చేసి దాని ప్రకారం పోయేటట్టుకైతే 3 వారాల్లో స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఎల్లుండికి ఒక క్లారిటీ, అంటే రేపు వాళ్ళ దగ్గర బ్రీఫింగ్ తీసుకొని సీఎం గారికి ప్రజెంట్ చేసి ఫైనల్గా సీఎం గారి యొక్క డెసిషన్ తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది. ఏదైతే మార్చారో వాటిలన్నిటికీ ఆల్టర్నేట్ బిల్డింగ్స్ చూపించమని ఆల్రెడీ అధికారులకు ఆదేశించాను. ఆల్టర్నేట్ సచివాలయాలు పెట్టి వాటిలన్నిటి అన్నా క్యాంటీన్స్ తీసుకోమని. ఎందుకంటే అన్నా క్యాంటీన్స్ డిజైన్ చేసింది వీటి కోసం చేసాం. ఏది కంఫర్టబుల్గా ఆడ టేబుల్స్ మీద కూర్చొని తినడానికి, వాటర్ వాషింగ్ అంతాను అందులో వీటిని అన్నా క్యాంటీన్స్కి వాడతాం. సచివాలయాలు వాటికి వేరే ప్లేస్లు అరేంజ్ చేస్తాం. మెనూ కాస్ట్ 5 రూపీస్ ఉంటుందండి, పెంచండి. 3 వారాల్లో స్టేట్ వైడ్ అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేస్తాం. అయితే ఇస్కాన్ వాళ్ళు అన్నది ఏంటంటే మాకే ఇచ్చేటట్టుకైతే మేము 100 స్టార్ట్ చేస్తాం సార్ 3 వారాల్లో. ఎందుకంటే వాళ్ళ సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని క్లోజ్ చేసేసాం, అసలు రన్నింగ్ లేవు. దానికి కావాల్సింది మళ్ళీ అంటే దానికి ఉన్న ఎక్విప్మెంట్ వేరే దగ్గర షిఫ్ట్ చేసుకున్నాం వేరే రాష్ట్రాలకు, అవి కూడా వేరే రాష్ట్రాలకు తరలిపోయినాయి. కాబట్టి అవన్నీ ప్రొక్యూర్ చేయాలంటే మాకు కూడా కొంత టైం కావాలి. కాబట్టి ఒక 100 వరకు మేము ఒక మీరు ఇచ్చిన గడువులో చేయగలం, మరొక 15 రోజుల్లో మిగతా చేస్తామన్నారు. సరే ఏదైనా స్టడీ చేయమని అధికారులను అడుగుతూ కూర్చొని డిస్కస్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇస్తారు.
అదే 100 రోజుల యాక్షన్ ప్లాన్ యాక్చువల్గా సిఎస్ గారు కూర్చొని డిస్కస్ చేశారు, యాక్చువల్గా ఇచ్చారు నాకు యాక్చువల్గా. దాని మీదే నేను ఇప్పుడు రివ్యూ చేసి ఇప్పుడు డీటెయిల్డ్గా అన్ని డిపార్ట్మెంట్ అంటే ఈ యొక్క అన్నా క్యాంటీన్ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ పిలిచాను. ఈరోజు దానికి సంబంధించిన ఈఎన్సీ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు అందరినీ, తర్వాత అందరినీ డీటెయిల్డ్గా డిస్కస్ చేయమన్నాను. నాకు రేపు మళ్ళీ వాళ్ళు బ్రీఫింగ్ ఇస్తారు, ఆ బ్రీఫింగ్తో సీఎం గారి తెలిసి ఇక్కడ ఇచ్చింది 100 రోజుల లోపల, ఇక్కడ ఇచ్చింది 100 రోజులు కాదు, మీకు 100 రోజుల లోపల, అది కూడా చదివాం ఎందుకంటే సిఎస్ గారి దగ్గర నుంచి వచ్చింది, 100 డేస్ లోపల చేసేటట్టుగా. అది యాక్చువల్గా అందుకని యాక్చువల్గా దాని మీదే ఇవాళ ఇస్కానండ్ గురించి మాట్లాడామండి. వాళ్ళు ఏమంటారంటే అప్పుడు ఇచ్చిన జీవోలని కాస్ట్ ఆఫ్ ది ఇండెక్స్ ఉంది కదా, మళ్ళీ ప్రైజ్ ఇండెక్స్, ప్రైజ్ ఇండెక్స్ ప్రకారం ఎవ్రీ ఇయర్ మాకు ఇస్తామన్నారు ఎన్హాన్స్మెంట్, దాని ప్రకారం ఇచ్చేయండి మేము చేస్తామన్నారు. ఏది ఏమైనా మనకు లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేటట్టు అధికారులతో ఆ జీవోలన్నీ స్టడీ చేసి తీసుకురమ్మను, అది స్టడీ చేసి తీసుకొచ్చిన తర్వాత చేస్తాం. మెనూ సేమ్ ఉంటుంది, సేమ్ మెనూ. అంటే ప్రస్తుతం అయితే లాస్ట్ టైం 200 క్రోర్స్ యాక్చువల్గా బడ్జెట్లో శాంక్షన్ చేశారండి, లాస్ట్ టైం అప్పుడు 200 క్రోర్స్ శాంక్షన్ చేసాం. సీఎం గారితో కూర్చొని డిస్కస్ చేస్తాం. అంటే లాస్ట్ టైం ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఒక 200 క్రోర్స్ బడ్జెట్ ఇచ్చారండి, అందులో 42 కోట్లు అంటే ఈచ్ అన్నా క్యాంటీన్ కట్టడానికి 42 లక్షలు అయింది, 42 లాక్స్ సారీ 40 మొత్తం టోటల్గా దాంట్లోనే కన్స్ట్రక్షన్కి ఇచ్చారు, కన్స్ట్రక్షన్కి, తర్వాత దాంట్లోనే యాక్చువల్గా రన్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఎంతమంది తింటారనే దాన్ని బట్టి యాక్చువల్గా రన్నింగ్ పెంచుతామన్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ దాని మీద బడ్జెట్ తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.